మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స దేవుడు లేనప్పుడు మరి దేవుడికి ఎలా పుట్టారు అదే కదా నా క్వశ్చన్ అలా రాసుకొని దేవుడు ఉన్నాడురా ఆ దేవుడికే మనం పుట్టాంరా వీడు ఇలా పుట్టాడు వీడి కూడా దేవుడు సృష్టించాడు కల్పితాలు దేవుడి పేరుతో వ్యాపారం చేసే వ్యక్తులు దేవుడు ఉన్నాడని ఈ ప్రజలకు భ్రమలు కల్పించేటువంటి ఆర్య బ్రాహ్మణులు నీచ బ్రాహ్మణులు అందులో కూడా మంచి బ్రాహ్మణులు ఉన్నారు నీచ బ్రాహ్మణులు చేసిన నికృష్టపు చర్య వల్ల ఈ కుల వ్యవస్థ నాటుకుపోయి కొనసాగుతూ ఉంది కాబట్టి ఆ కుల వ్యవస్థకి పునము పునాది మతం గాను ఆ మతానికి గుండకాయల దేవుడు గాను ఆ దేవుడి చుట్టూ అనేక నమ్మకాలు మూఢనమ్మకాలు కల్పితాలు అపోహలు అతీత శక్తులు చిత్ర విచిత్రమైన కథలు పొంతన లేని విషయాలు జోడించి ప్రజలందరినీ వాస్తవికంగా ఆలోచించకుండా మేము చెప్పిందే నమ్మాలి ఇదే నిజం దీన్ని ప్రశ్నించడానికి లేదు అనుమానించడానికి లేదు అని దాన్ని ఒక అంటే నాన్ పొలిటికల్గా నాన్ కాన్స్టిట్యూషనల్గా దాన్ని రైట్గా చేసి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు ఇదంతా కూడా మనుషులు మాత్రమే కల్పితాలు మనుషులు మాత్రమే చెప్తున్నారు మరి మనుషులకి దేవుడికి సంబంధం ఏంటి ఇది మనుషులకు సంబంధమే లేదు ఒకవేళ దేవుడు ఉంటే ఉండని ఆకాశంలో ఉంటే ఆడ అన్న స్పేస్ లో గాలి లేదు కదా దేవుడితో మనుషులకు సంబంధం లేకపోతే సంతోషం అంటున్నా నేను ఉన్నాడా లేడా అన్నదానికి మీరు చెప్పిన సమాధానం దేవుడు లేడు అంతే కదా స్పష్టం క్లియర్ ఆ ఓకే నాకు ఇప్పటికీ ఒక డౌట్ అడగండి నేను ఒకటి అడుగుతాను ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు లేకపోతే ఒక రాత్రి మాత్రమే ఉంటే ఎలాంటి లైట్స్ లేకుండా ఒక వారం రోజులు మీరు ఆ చీకటిలోనే బ్రతకగలరా అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చు అంటే సూర్యుడిని సూర్యనారాయణుడు అంటే దేవుడితో సమానంగా కొలుస్తారు పంచభూతాలు అంటారు కదా చదువుకున్నారు నేను చెప్తాను అంటే దీనికి చదువుతో సంబంధం లేదు లేదు కదా అసలు చదువుతో సంబంధం అంటే మీరు ఒకవేళ డిగ్రీ పీజీయో జర్నలిజమో చదువుకొని ఉంటే నా క్వశ్చన్ ఏంటంటే అరే ఇంత చదువు చదివి సూర్యుడిని నారాయణుడు అంటున్నారు ఏంటి అసలు ఈవిడే అవగాహన లోపమా ఈవిడ నమస్కారాలు ఎందుకు చేస్తారు నాకు చెప్పండి వాళ్ళ నమ్మకాలు కాబట్టి చేస్తారు చెయ్యకుండా హాయిగా బతకొచ్చు ఆ సూర్యుడు అనే భగభగం ఒక అగ్ని గోళం మాత్రమే అది ఇటీవల కాలం వరకి ఇటీవల కాలం వరకు కూడా ఒక రథం మీద సూర్యదేవుడు వస్తాడు ఉదయం ఇటు వచ్చి సాయంత్రం అటు పోతాడనే నమ్మకమే భూమికి అటువైపు కూడా అమెరికా లాంటి ఖండం ఉంది పైన ఉత్తర అమెరికా ఉంది అది తెల్లవారు నేను పూర్తి చేయను సూర్యుడు ఒక దేవుడిగా సూర్యుడు ఒక భగవానుడిగా ఒక నారాయణ మూర్తిగా ఇలా రకరకాలుగా మొక్కుతూ వచ్చారు కానీ అదొక మండుతున్న గోళము అని నిరూపించాక శాస్త్రవేత్తలు ను పంపించి లేదా రకరకాల రూపాల్లో నిరూపించాక అది మండుతున్న అగ్నిగోళము భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం అని అందరం అంగీకరిస్తున్నాము ఆ నక్షత్రం ఉండడము దానికి తగిన దూరంలో ఈ భూమి ఉండటం వల్లే ఇక్కడ ఒక వాతావరణం ఏర్పడింది మంచు కొండలు కరిగిపోయాయి భూమి జీవరాశి జీవించుకునే వాతావరణం ఏర్పడింది కాబట్టి ఉంది దీనికంటే ముందున్న గ్రహం ఈ సౌర కుటుంబంలోనే అది చిన్నాభిన్నం అయిపోయింది ఇలాంటి సూర్యులు అనేకం ఉన్నాయి అక్కడ కూడా మనిషి జీవించడానికి ఈ వాతావరణం ఉన్నటువంటి భూములు ఉన్నాయా అని చెప్పి అన్వేషణ జరుగుతూనే ఉంది అప్పుడే సూర్యుడు భగవంతుడని నమస్కారం చేయడం అని ఇప్పుడు నమస్కారం అర్థం లేదని చెప్పగానే నమస్కారం చేసేవాడందరూ మనోభావాలు దెబ్బతిని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి అంగిలింపుకునే కథలు పడతారు కాబట్టి సూర్యుడికి నువ్వు నమస్కారం పెట్టినా పెట్టకున్నా ప్రార్థన చేసినా నమాజ్ చేసినా హాయిగా ఏసీ రూమ్లో నుంచి బయటికి రాకుండా వన్నా లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఉన్నా సముద్రం లోపలనే మె సబ్మెరైన్లో ఉన్నా సూర్యుడు అక్కడే ఉంటాడు మండుతూనే ఉంటాడు